పెళ్లి వేడుకల నుంచి యుద్ధాల వరకు, స్మగ్లింగ్ నుంచి ఆపదలు ఆదుకునే వరకు అన్నింట్లో టెక్నాలజీనే కీ రోల్ ప్లే చేస్తోంది. అడ్వాన్స్డ్ డ్రోన్లు ఆపదలో మనిషికి అండగా నిలుస్తున్నాయి, ప్రభుత్వాలకు భరోసా ఇస్తున్నాయి. ఇప్పుడు ఖమ్మం, విజయవాడలో వరద బాధితులకు సాయం చేయడానికి డ్రోన్లు యూజ్ అవుతున్నాయి. వర్షం పడినా వరద ప్రభావిత ప్రాంతాల్లో పడవలు కూడా వెళ్లలేని ఏరియాలకు డ్రోన్లతో ఫుడ్ సప్లై జరుగుతోంది. భవిష్యత్తులో ఎమర్జెన్సీ సేవలకు డ్రోన్లే దిక్క. అత్యవసర పరిస్థితుల్లో నిత్యావసరాలు అందించేందుకు డ్రోన్లను ఇంకా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందా? యుద్ధమైనా సాయమైనా తప్పనిసరైన డ్రోన్లు. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో టెక్నాలజీదే కీ రోల్. భవిష్యత్తులో ఎమర్జెన్సీ సేవలకు డ్రోన్లే దిక్క. పీకల్లోతు నీళ్లు, ఎటు చూసినా దారి కనిపించని పరిస్థితి, నిస్సహాయ స్థితిలో వందలాది మంది వరదలో చిక్కుకుని ఆకలికి అలమటిస్తున్న పరిస్థితి. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో ఆపదలో అండగా నిలుస్తున్నాయి డ్రోన్లు. పడవలు, మనుషులు నడుచుకుంటూ వెళ్లలేని చోట్లకు డ్రోన్ల ద్వారా సరుకుల పంపిణీ ఈజీ అవుతోంది. రాత్రింబవళ్లు లక్షల మందికి ఫుడ్ ప్యాకెట్లు, నిత్యావసరాలు, వాటర్ బాటిళ్లు అందిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారానే సాయం అందించే పరిస్థితికి డ్రోన్లు సరికొత్త మార్గం చూపించాయి. దాదాపు 30 కిలోల బరువున్న ఫుడ్ ప్యాకెట్ల బస్తాను ఒక డ్రోన్తో అపార్ట్మెంట్ వాసులకు పంపిస్తున్నారు. దాదాపు 200 అడుగుల ఎత్తు వరకు ఎగిరే డ్రోన్ బాధితులకు ఆహార పదార్థాలను అందిస్తుంది. ఇప్పటి వరకు ప్రమాదాన్ని అంచనా వేయడానికి, పరిస్థితిని తెలుసుకోవడానికి మాత్రమే ఈ డ్రోన్లను వాడేవాళ్లం. ఇప్పుడు ఏకంగా వరదలో చిక్కుకుపోయిన వారికి సహాయం అందించేందుకు కూడా ఉపయోగపడుతున్నాయి డ్రోన్స్. ఖమ్మంలోని మున్నేరు వాగుపై చిక్కుకుపోయిన వారికి డ్రోన్ సాయంతో ఫుడ్ అందించారు అధికారులు. చాలా ప్రాంతాల్లో ఇలానే డ్రోన్లతో సేవలందిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. డ్రోన్తో వరద బాధితులకు సాయం అందించడం చాలా ఏళ్లుగా సాగుతుంది, కానీ గతంలో అక్కడక్కడా మాత్రమే ఈ ఫెసిలిటీ ఉండేది. ఇప్పుడు డ్రోన్లను వాడడం బానే పెరిగింది. రెస్క్యూ టీమ్స్ చేరుకోలేని ప్రాంతాలకు డ్రోన్స్ ఈజీగా వెళ్లిపోతున్నాయి. ఫుడ్ ప్యాకెట్స్, లైఫ్ జాకెట్స్, అవసరమైన తాళ్లు, మందులు, మంచినీరు, ఇలా పని ఏదైనా క్షణంలో చేసేస్తున్నాయి డ్రోన్స్. విపత్తుల సమయంలో డ్రోన్స్ ను ఎలా వాడాలి అన్నదానిపై రెస్క్యూ టీమ్స్ కు ముందుగానే ట్రైనింగ్ ఇస్తున్నారు అధికారులు. అందుకే ఇలాంటి సమయంలో వీటిని ఉపయోగించడం ఈజీ అవుతుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ లో మాత్రమే కాదు, పరిస్థితిని అంచనా వేయడానికి కూడా డ్రోన్స్ ని వాడుతున్నారు. వరదలు రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి, వచ్చాక పరిస్థితి ఎలా ఉంది, ఇలా క్రూషియల్ డేటాను కలెక్ట్ చేసేందుకు డ్రోన్స్ యూజ్ అవుతున్నాయి. వీడియోగ్రఫీ కంటే డ్రోన్ సర్వేనే బెస్ట్ అంటున్నారు అధికారులు. రెస్క్యూ ఆపరేషన్స్ అబ్జర్వేషన్ కు కూడా డ్రోన్స్ వాడుతున్నారు. డిజాస్టర్ సమయాల్లో పరిస్థితిని అంచనా వేసేందుకు అబ్జర్వేషన్ డ్రోన్స్ సహాయం అందించడానికి రెస్క్యూ డ్రోన్స్, ప్రమాదం జరిగిన తర్వాత బాధితుల కోసం వెతికేందుకు రాడార్ డ్రోన్స్, ఇలా పేరు ఏదైనా అవి చేసే పని ఒకటే, మనుషులకు సహాయపడడం. మనుషులు చేయలేని డేంజరస్ వర్క్స్ ఈ డ్రోన్స్ చేసేస్తున్నాయి. దట్టమైన అడవిలో ఉన్నా, శిథిలాల కింద ఉన్నా, మంచు కొండలో ఉన్నా, వరదల్లో ఉన్నా, ఇలా టెరైన్ ఏదైనా, డ్రోన్స్ అక్కడ వాలిపోతున్నాయి. యూపీలో ఆపరేషన్ బేడియా కోసం థర్మల్ ఇమేజ్ టెక్నాలజీ ఉన్న డ్రోన్స్ వాడారు. వయనాడులో శిథిలాల కింద ఉన్న వారిని గుర్తించడానికి రాడార్ డ్రోన్స్ ను వాడారు. ఇక విజయవాడలో వాన విలయం చూపించింది ఈ డ్రోన్సే. ఖమ్మం జల దిగ్బంధంలో ఎలా చిక్కుకుందో తెలిపింది ఈ డ్రోన్సే. ప్రస్తుతం మనుషులు వెళ్లలేని ఏ చోటుకైనా వెళ్తోంది ఈ డ్రోన్సే. ప్రస్తుతం వరదల్లో శక్తి వంచన లేకుండా పనిచేస్తున్న వారిలో ఈ డ్రోన్స్ కూడా వచ్చి చేరాయి. కాని ఇది మాత్రమే సరిపోతుందా అంటే దానికి సమాధానం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ డ్రోన్స్ ను మరింత డెవలప్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నవన్నీ చాలా చిన్న డ్రోన్స్. కొన్ని కంట్రీస్ లో డ్రోన్స్ తో ఏకంగా మనుషులను ఎయిర్లిఫ్ట్ చేస్తున్నారు. మనం ఈ విషయంలో కాస్త వెనుకపడే ఉన్నామని చెప్పొచ్చు.
మన రాష్ట్రంలోని ఖమ్మం, ఏపీలోని విజయవాడలో వరద బీభత్సం సృష్టించడంతో ముంపులో చిక్కుకుపోయిన ప్రజలను కాపాడేందుకు ఎమర్జెన్సీ సేవల్లో డ్రోన్లను వాడి సక్సెస్ అయ్యారు. ఇప్పటిదాకా వరదలు, ఇతర పనులకు ఏరియల్ సర్వే చేసేందుకు డ్రోన్లను వాడారు. మేడారం జాతర సమయంలోనూ డ్రోన్ కెమెరాల ద్వారా సర్వే చేసి అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే 2 ఏళ్ల కింద హైదరాబాద్ సిటీలో ముంపు ప్రాంతాల్లోని కాలనీల్లో సాయం కోసం ఎదురుచూసే బాధితుల గుర్తింపులో డ్రోన్లు కీలకంగా మారాయి. పోలీసులు, డిఆర్ఎఫ్ టీంలు వెళ్లలేని ప్రాంతాల్లోని గల్లీల్లోనూ, అపార్ట్మెంట్లో, ఇళ్లలో ఉండిపోయిన బాధితులకు డ్రోన్ల ద్వారా ఫుడ్, వాటర్, మెడిసిన్ వంటివి సప్లై చేశారు. అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా బాధితులకు సకాలంలో లైఫ్ జాకెట్లు, తాళ్లను పంపించి ప్రాణాలను కాపాడారు. దీంతో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో డ్రోన్లు ఎంత అత్యవసరమో ప్రభుత్వాలకు అర్థమైపోతుంది. ఆపదకాలంలో అండా, అక్రమార్కులకు గుదిబండ, అన్నదాతలకు అండాదండ. సిచ్యువేషన్ ఏదైనా సరే దాని పని ఒక్కటే, గాలిలో వచ్చి వరంగా మారి ఆపద్బంధువుగా నిలవడమే. 100 మందితో సాధ్యం కానిది సింగిల్గా వచ్చేసి చకచకా పనులు చక్కబెట్టేస్తుంది. అదే డ్రోన్. మనిషికి తోడుగా ఉంటూ విపత్కర సమయంలో బంధువై చేదోడుగా నిలుస్తోంది. పెండ్లలో వీడియో తీయడానికైనా, నిందితులను పట్టుకునేందుకైనా, యుద్ధాల్లో దాడులు చేసుకోవడానికైనా డ్రోన్ల అవసరం ఎక్కువైపోయింది. దానికి టెక్నాలజీని జోడిస్తే మరింత యూసేజ్ ఉంటుందంటున్నారు ఎక్స్పర్ట్స్. మనిషికి తోడుగా చేదోడుగా డ్రోన్, అక్రమార్కుల గుండెల్లో గుబులు, పంటలకు డ్రోన్లతో మందుల పిచ్చికారి, డ్రోన్ అటాక్, డ్రోన్ రెస్క్యూ, డ్రోన్తో స్మగ్లింగ్. సాయమైనా, దాడికైనా, అక్రమ దందాకైనా టెక్నాలజీనే ఇంపార్టెంట్ అయిపోయింది. గడప దాటి బయటకు వెళ్లలేం, అలా అని ఆకలితో చావలేమని వరద బాధితులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్న సమయాల్లో ఆపద్బాంధవిగా మారుతోంది డ్రోన్. వరదలు, విపత్తుల సమయంలో నేనున్నానంటూ తలుపు తడుతోంది డ్రోన్. అంతేకాదు, ఇండియా పాక్ బార్డర్లో కేటుగాళ్లు డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేందుకు కూడా డ్రోన్ను వాడుతున్నారు. వ్యవసాయ పంటలకు మందులు స్ప్రే చేయడంలో డ్రోన్ విప్లవాత్మక మార్పు అయిపోయింది. ఊహించని విపత్తు వచ్చినా, నిందితులను పట్టుకోవడానికైనా డ్రోన్ తప్పనిసరైపోయింది. మంచికి, చెడుకు అన్నింటికీ డ్రోన్ కేరాఫ్ అయిపోయింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ డ్రోన్లు యుద్ధ తంత్రాన్నే మార్చేశాయి. ఆకాశమే యుద్ధ భూమిగా పశ్చిమాసియా దేశాలు హైస్పీడ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన డ్రోన్లతో అటాక్ చేసుకుంటున్నాయి. ప్రతి రంగంలో డ్రోన్స్ కీలకమైపోయాయి. భారత్ పాక్ బార్డర్లో అయితే రోజుకో కవ్వింపు జరుగుతోంది. అందులో డ్రోన్ అనుమానాస్పదంగా తిరగడం రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. డ్రోన్ల ద్వారా డ్రగ్స్ సప్లైతో పాటు అటెన్షన్ డైవర్షన్ కోసం డ్రోన్లు ఎగరవేస్తోంది పాకిస్తాన్. బీఎస్ఎఫ్ జవాన్లు ఎప్పటికప్పుడు ఆ డ్రోన్లను కూల్చివేస్తున్నారు. ఒకప్పుడు అత్యవసరమైతే తప్ప హెలికాప్టర్లు వాడలేని పరిస్థితి. అయితే హెలికాప్టర్లు అన్ని చోట్లకు వెళ్లలేవు. డ్రోన్లు అలా కాదు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా డెస్టినేషన్కు వెళ్లి తిరిగి రిటర్న్ టు హోమ్ వచ్చేస్తాయి. అందుకే ఇప్పుడు డ్రోన్ల వాడకం చాలా సింపుల్ అయిపోయింది. పిట్ట కొంచెం, కూత ఘనం అన్నట్లుగా చూడడానికి చిన్న సైజులో ఉన్నా పెద్ద సాయమే చేస్తుంది డ్రోన్. విజయవాడ, ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లతో ఫుడ్ సప్లై చేస్తున్నారు. హెలికాప్టర్లు, పడవలు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో సాయం అందించారు. భీమవరంకు చెందిన ఓ రైతు పొలాల్లో మందులు పిచికారీ చేసే డ్రోన్తో విజయవాడ జనాలకు ఆహారాన్ని అందజేశారు. సింగ్నగర్, జక్కంపూడి, వాంబే కాలనీ ప్రాంతాల్లో 2 రోజుల నుంచి డ్రోన్లతో పాలు, బిస్కెట్లు, ఫుడ్ ఐటమ్స్ అందిస్తున్నారు. విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో చేపట్టిన సహాయక చర్యలపై ప్రశంసలు వస్తున్నాయి. 30 డ్రోన్లతో సాయం అందిస్తున్నారు. మరో 200 డ్రోన్లను ఫీల్డ్లోకి దింపేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో డ్రోన్తో 8 నుంచి 10 కిలోల సరుకులను పంపే అవకాశం ఉంటుంది. డ్రోన్కు తాడుతో ఓ బుట్టను కట్టి అందులో ఆహార పదార్థాలను వరద బాధితుల కోసం పంపారు. ఈ డ్రోన్లు 4 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లగలుగుతాయి.
దారిలో విద్యుత్ తీగలు, నిర్మాణాలు అడ్డొస్తే తప్పుకునేందుకు వీలుగా ఈ డ్రోన్లకు క్రాష్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఉంది. ఈ డ్రోన్లకు ఉన్న బ్యాటరీ 20 నిమిషాలు పనిచేస్తుంది. వరద బాధితులకు ఆహారాన్ని అందించగానే హోమ్ బటన్ నొక్కితే నేరుగా వెనక్కి వచ్చేస్తుంది. విజయవాడలోని కొన్ని వరద ప్రభావిత ప్రాంతాల్లోకి పడవలు వెళ్లలేని పరిస్థితి. అజిత్ సింగ్ నగర్, వాంబే కాలనీ, అరుణోదయ నగర్, జక్కంపూడి కాలనీ పరిధిలో ఉన్న చాలా వీధుల్లో వేల మందికి ఆకలి బాధలు తప్పలేదు. వాళ్లందరికీ హెలికాప్టర్లతో ఆహారం పంపాలన్నా చుట్టూ ఉన్న విద్యుత్ తీగల కారణంగా సాధ్యం కాలేదు. వెంటనే ప్రభుత్వానికి ఈ సరికొత్త ఆలోచన వచ్చి 30 డ్రోన్లను వినియోగించింది. భవనాలు, అపార్ట్మెంట్ల పై భాగంలో ఉన్న బాధితులకు డ్రోన్ల ద్వారా ఫుడ్ సప్లై చేశారు. డ్రోన్ల సాయంతో గత 2 రోజుల్లో వేల మందికి ఆహారం పంపారు. విజయవాడలో ఎవరైనా లొకేషన్ షేర్ చేస్తే డ్రోన్లు ఆ ప్రాంతానికి వెళ్లి ఆహారాన్ని అందిస్తున్నాయి. మన రాష్ట్రంలో వ్యవసాయంలో రైతులకు శ్రమ తగ్గించి పంటల్లో దిగుబడి పెంచేలా ఎరువులు, పురుగు మందులు స్ప్రే చేసేందుకు పలు జిల్లాల్లో ప్రత్యేక డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇదే తరహాలో డ్రోన్ వ్యవస్థను మరింత డెవలప్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.